ప్రకాశం జిల్లాలో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు తాజాగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇటీవల కొనకనమిట్ల ఎస్ఐ ఒంగోలు టూటోన్ ఎస్ఐలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం సంచలనానికి దారితీసింది అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారుల దాడులు రెవెన్యూ శాఖకు పాకాయి రాచర్ల మండలంలో ఓ విఆర్ఓ ఓ అర్జీదారుని వద్ద ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడంతో రెవెన్యూ శాఖలో సైతం రెవెన్యూ వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది మరియు ఏసీబీ డీజీ గారైన శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల నుంచి ఈరోజు ఈ రేడ్ కండక్ట్ చేయడం జరిగింది గజ్జా శంకర్ అని చెప్పేసి పల్నాడు జిల్లా గణపురం గణపురం విలేజ్ నాదేన్ల మండలం ఆ గ్రామస్తుడు అతనికి ఇక్కడ భూపన్గుంటల విలేజ్లో ఒక సిక్స్టీ ఎయిట్ సెంట్స్ పొలం ఉంది అలాగే వాళ్ళ తాత గజ్జ రామయ్య అని చెప్పేసి వారికి రెండు ఎకరాల ఒక సెంటు ఎడవల్లి ఎడవల్లి గ్రామంలో భూమి ఉంది ఈ రెండు గురించి గత సంవత్సరం నుంచి వన్ ఇయర్ నుంచి ఈ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆ విఆర్ఓ గారు నేను మీకు పట్టాదారు పాస్బుక్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఇవ్వకుండా తిప్పుతూ ఉన్నాడు ఈ నేపథ్యంలో అతను ఏంటంటే మధ్యలో మళ్ళీ ఒకసారి ఇతను ఏం చేస్తానంటే కలిస్తే నాకు మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ డబ్బులు ఇస్తే తప్ప నేను ఈ పని చేయనని చెప్పేసి అతనికి చెప్తాడనమాట దాని మీద అతను బార్గెన్ చేస్తే ఫిఫ్టీన్ థౌజండ్కి యాక్సెప్ట్ చేస్తాడు యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను విడతలుగా ఒకసారి క్యాష్ రూపంలో రెండు వేల రూపాయలు ఒకసారి ఫోన్పే ధర ఒక రెండు వేల రూపాయలు తర్వాత క్యాష్ మళ్ళీ ఐదు వేలు అట్లా విడతలు విడతలుగా ఒక పదివేలు రూపాయలు ఇచ్చాడు ఇచ్చినప్పటికీ అతను పని చేయకుండా అతను నానా ఇబ్బందులు పెడుతూ ఇది డ్రాగ్ చేస్తా ఉన్నాడు ఈ డ్రాగ్ చేసే సందర్భంలో అతను ఏం చేస్తా అంటే మళ్ళా ఇరవై ఏడో తారీఖు అతను సచివాలయంలో ఆన్లైన్లో అప్లై చేస్తున్నాడు అప్లై చేసినప్పటికీ అతను దాన్ని కన్సిల్ చేయకుండా అతను ఇబ్బంది పెడుతుంటే ఈ ఈ నెల మూడో తారీఖు మళ్ళీ వచ్చి వీఆర్ఓ గారిని కలిస్తే నాకు రిమైనింగ్ ఇవ్వాల్సిన ఐదు వేల రూపాయలు నాకు ఇస్తే తప్ప నేను ఈ పని చేసి పెట్టను ఈ పట్టాదార పాస్బుక్లకి నేను ప్రాసెస్ చేయను అని చెప్పి అతను గట్టిగా చెప్పడం జరిగింది దాని మీద అతను ఏం చేస్తానంటే ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చేసి అనవసరంగా వన్ ఇయర్ నుంచి నేను తిరుగుతూ ఉన్నాను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పి బాధపడి అతను ఏసీబీ ఆఫీస్కి నాలుగో తారీఖు అంటే నిన్న అప్రోచ్ చేయడనమాట దాని మీద మేము ఫీల్డ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకొని ఇది జర్నీను కాదని చూసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టుకొని ఈ రోజు మధ్యాహ్నం మేము ట్రాప్ చేయడం జరిగింది అతను ఐదు వేల రూపాయలు ఆ కంప్లైంట్ గజ శంకర్ దగ్గర తీసుకుంటుండగా ట్రాప్ చేయడం జరిగిందనమాట అతను చేతులు అవన్నీ మేము కెమికల్ టెస్ట్ ప్రాసెస్ చేస్తే రెండు చేతులు కలర్ రావడం జరిగింది అతని రైట్ ప్యాంట్ జోబులు బ్యాక్ సైడ్ ప్యాంట్ జెలు పెట్టినాడు అవి కూడా అది కూడా మనకి వీళ్ళడు పాజిటివ్ అనమాట మేము పబ్లిక్ అప్పీల్ చేసేది అంటే ముఖ్యంగా ఎవరైనా సరే అదన అంశం మిమ్మల్ని డిమాండ్ చేస్తే వన్ డబుల్ ఫోర్ డబల్ జీరోకి ఫోన్ చేయండి వన్ డబల్ ఫోర్ డబుల్ జీరోకి ఫోన్ చేస్తే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫిర్యాదు దాడు పేరు ఎవరికి తెలియదు అనమాట ఇది ఏసీబీ యొక్క యాప్ అనమాట వన్ డబల్ ఫోర్ డబుల్ జీరో అనేది వా ఆ ఫిర్యాదు దాడికి మా ఏసీబీ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు సో ఎవరైనా బాధితులు ఉంటే మా ఆ వన్ డబల్ ఫోర్ డబుల్ జీరోకి చేస్తే తప్పనిసరిగా మేము వారికి న్యాయం చేకూరుస్తాం